ధర్నాకు పిలుపునిచ్చి గప్చుప్పట ఎల్ఆర్ఎస్ పైన నిరసనకు కేటీఆర్ డుమ్మ ఏటి పోయినావే మళ్ళా మళ్ళీ ఓ పెద్ద మాటలు మాట్లాడతావు ఎల్ఆర్ఎస్ మీద ధర్నాలు నిన్న పిలుపునిచ్చి అడ్రస్ లేకుండా పోయి మళ్ళీ ఒక్కడ కనిపిస్తలేడు బడంపేటలో నిర్వహించిన ధర్నాకు అరకొరగా హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తలు పాపం ఎర్ర ఎండలు ఏం బాధ వాళ్ళకి ఎండగొడుతుందని ఇట్లా వండుకొని ఉంటాడు కేసీఆర్ కవిత హరీష్ కూడా సైలెంట్ కేటీఆర్ ఆదేశాలను పట్టించుకొని లీడర్లు క్యాడర్ గ్రేటర్లో అరకొర జనాలతో ధర్నాలు ప్రతిపక్షంగా మొదటి కార్యక్రమమే ఫెయిల్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను ఫ్రీగా అమలు చేయాలి అన్న డిమాండ్తో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బుధవారం చేపట్టిన ధర్నా కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా అమలు చేయాలి అన్న డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలంటూ పిలుపునిచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ ధర్నాలో పాల్గొనలే పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కీలక నేతలు హరీష్ రావు కవిత కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ హరీష్ రావు కవిత ధర్నాలో పాల్గొనలే పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు క్యాడర్ సైతం ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు ధర్నా చేశామంటే చేశామన్నట్టుగా అరకొర జనాలతో మొక్కుబడిగా కార్యక్రమాన్ని నడిపించారు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఆఫీసులే ధర్నాకు ప్రధాన కేంద్రాలని ఈ రెండు చోట్ల పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని నాలుగు రోజుల కింద కేటీఆర్ ప్రకటించిండు ఆయన హెచ్చరికలతో జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు తీరా చూస్తే జిహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ధర్నాలో కనీసం వంద మంది కూడా లేరు అక్కడ నిరసనకారుల కంటే పోలీసుల సంఖ్య ఎక్కువగా కనిపించింది దీంతో ప్రతిపక్షంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన తొలి నిరసన కార్యక్రమమే ఇలా ఫెయిల్ అవ్వడం పట్ల పార్టీ శ్రేణులు ఆందోళనలో మునిగినాయి ఈ ధర్నాలకు కొనసాగింపుగా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లకు కలెక్టరేట్లకు కలెక్టర్లకు ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పార్టీ ప్రకటించింది ఎటుపోయినవా మరి ఎటుపోయినావు లేవా హైదరాబాద్లో ఓ మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఈడ ధర్నా ఈడ ధర్నా ఎర్రటెండలో గంటసేపు కూర్చొమ్మా కూర్చుంటాడేవా ఒక గంట సేపు కూర్చొమ్మా ఆయనని మళ్ళీ మళ్ళా పది రోజుల దాకా లేస్తాడు కానీ మీ కార్యకర్తలని మిమ్మల్ని ఎండలో నిలబెట్టుడే ఉంటుంది వాళ్ళు మాత్రం ఏసీలోనే ఉంటారు